చంద్రబాబు నాయుడు గారు 1983 నుంచి ఇప్పుడు వరకు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిత్వంలో ఏ రోజునైనా ఈ పథకాన్ని రద్దు చేయాలని వారికి ఇళ్ళు ఇవ్వాలని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకోలేదు. ఇప్పుడు అంటున్నాడు అధికారంలోకి వస్తా మొత్తం రద్దు చేస్తా. వచ్చేది లేదు, చచ్చేది లేదు. రద్దు చేసేది నీకు నాకు అర్థం కాలేదు. ఎట్లా వస్తావు, ఎట్లా రద్దు చేస్తావు, నీ మాట ఎవరు నమ్మాలి? 87,000 కోట్ల రూపాయల రుణమాఫీలు ముంచినటువంటి ముఖ్యమంత్రివి నిన్ను ఎవరు నమ్ముతాడు నాకు అర్థం కాలేదు. ఉన్నప్పుడు ఏం చేశావు? 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకం ఉందా లేదా? ఉన్నప్పుడు దీన్ని ఎందుకు రద్దు చేయలేకపోయావు? ఇవాళ మేము అన్నామని రద్దు చేస్తావా? నాకు అర్థం కాదు. పద్ధతి లేదు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నావు, అధికారం కోసం అర్రులు చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, నేను కాలేకపోయాను, ఓడిపోయాను, ఏదో ఒక విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఏదో ఒక విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం. ఎవరో రెచ్చిపోరయ్యా, వాస్తవాలు గమనిస్తున్నారు. ఓటీఎస్ గురించి అందరికీ తెలుసు, ఇది ఓటీఎస్ అనేది వారి సమ్మతిన కడితే ఈ ప్రోగ్రాం వస్తుంది. మేము కట్టం అంటే ఓకే, దట్స్ ఆల్. బలవంతం ఏమి లేదే. దీని మీదంట రేషన్ కార్డు తీసేస్తా ఉన్నారంట, పథకాలు ఇవ్వమన్నారంట, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. గ్రామాలు అలా లేదు. ఉన్నవాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఓటీఎస్ పథకంలోకి రావచ్చు, హక్కులు పొందవచ్చు. ప్రభుత్వ స్కీము, దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది లబ్ధిదారుల ఇష్టం మేరకే తప్ప వారిని కష్టపెట్టి చేసేది కాదు. అది తెలుసుకోమని చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచు. నో, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎన్నది ఏంటంటే, కొంతమంది మేము స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళ దగ్గర నుంచి స్కీమ్ తీసుకుంటున్నామని స్పష్టంగా ప్రభుత్వం చెబుతున్నది. 50 లక్షల మందిలో 10 లక్షల మంది కడతారా? వండర్ఫుల్. 5 లక్షల మంది కడతారా? వండర్ఫుల్. ఈ స్కీమ్ని ఎంతమంది ఉపయోగించుకుంటారు? ఉపయోగించుకోమని ఒక అవకాశం ఇస్తున్నాం. స్కీమ్ ఎటువంటిది? ఒక స్కీమ్ పెట్టాం, అది లబ్ధిదారులకు ఉపయోగపడుతుందని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానికి ఇష్టమైన వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లోన్ తీసుకుని తీసుకుంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి, నడుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా చాలామందికి పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని కొంతమందికి 10 రూపాయలు కడితేనే పట్టా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పు లేదు. లోన్ ఉన్న వారికి 10 రూపాయలు కడితే మొత్తం రిజిస్ట్రేషన్ చేసి అప్పు ఇస్తున్నారు. సో డిబేట్ జరుగుతుంది, మంచిది, జరగాలి కూడా. నేనేమంటానంటే డిబేట్ జరగాలి, జరగడం ద్వారా ప్రజలకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఓటీఎస్ పథకం తీసుకురాకపోగా ఎందుకు వాళ్ళకి ఇల్లు అప్పు రద్దు చేయకోకుండా ఉన్నాడో చెప్పాలి. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉంటారు, మేధావులు గమనిస్తూ ఉంటారు. ఏది ధర్మమో ఏది అధర్మమో ప్రజలకు తెలుసు, కాబట్టి ప్రజలే నిర్ణయిస్తారు. ఇది కొత్త ఏమి కాదు కదా. మేము A1 నుంచి అపోజిషన్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదానే కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ అనేది పెద్ద బూటకం, మోసం అని మేము చెప్పాం. చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఇవాళ కేంద్ర మంత్రి గారు పార్లమెంట్లో ఏం చెప్పారంటే, ప్రత్యేక ప్యాకేజ్ కన్నా కూడా, ప్రత్యేక హోదా కన్నా కూడా ప్రత్యేక ప్యాకేజీ మంచిదని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీసుకుంది అని చెప్పాడా లేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి అని చెప్పి తీసుకుని ప్రత్యేక హోదాని ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాడు, సరే, ఓడిపోయే ముందు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు, ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని. దుర్మార్గమైన ఆలోచన, నీచమైన ఆలోచన, సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి. అయినా మేము ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం సర్వశక్తులు వడ్డి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమేమి మాట తప్పం, మనం తిప్పం. కాకపోతే కేంద్ర ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ నిర్ణయాన్ని ప్రభావితం చేయడం కోసం అనేక సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, చర్చలు జరుపుతున్నాం. మీరు తీసుకురాలేదే, 25 ఇస్తే తీసుకొస్తా ఉన్నారుగా, తీసుకురారే అని మా మీద చూస్తున్నాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఎస్ కరెక్టే, మాకు ఎక్కువ ఎంపీలు ఇవ్వండి, మేము తీసుకొస్తామని చెప్పిన మాట వాస్తవం. కానీ ఎమ్మటే జగన్మోహన్ రెడ్డి గారు
కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మన దురదృష్టం కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడింది, సింగిల్ హ్యాండెడ్గా ఏర్పడింది, మిశ్రమ ప్రభుత్వం ఏర్పడలేదు, మన 25 సీట్లు వారికి అవసరమైన రోజున మనకి ప్రత్యేక హోదా అడుగుదామని మేము అనుకున్నాం, అయినా కూడా మేము వదిలిపెట్టాం అని మేము స్పష్టంగా ఆ రోజునే తేట తెల్లవిగా చెప్పామే. ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరైనా మాట్లాడితే వారికి వారు నేను కాదనం కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు ప్రశ్నించే హక్కు లేదు, ఎందుకంటే ప్రత్యేక హోదాని ముంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేదో స్వామి చెప్తారు, నా దగ్గర బూడిది ఉంది, శనక్కాయలు ఉన్నాయి, శనగిత్తులు రెండు కలుపుకుని ఊదుకు తిన్నాం రమ్మన్నా అంట. ఆయన దగ్గర ఏముంది బూడిది, ఆయన రాజీనామా చేసేది ఏంటి నాకు అర్థం కాలేదు. ఆయన కెపాసిటీ ఎంత, ఆయనకున్న ఓటు షేర్ ఎంత, ఆయనకున్న పార్లమెంట్ మెంబర్ ఎంత, ఆయన రాజీనామా చేస్తే మేము ప్రభుత్వంలో ఉన్నా మేము రాజీనామా చేయాలా? అప్పుడు ఏం చేసావు, అప్పుడేం గాడిదలు కాసావా, గుడ్డి గుర్రాలకు పొడిదు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, మాకు ప్యాకేజ్ వద్దని మాట్లాడేవా? ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజ్ గొప్పదని.